సార్ తమరు మాట్లాడగలరు సార్. ఓకే, అందరికీ నమస్కారం. నిన్న ఎంప్లాయీస్ జరిగిన అన్యాయం గురించి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారు, ఆయన అత్యున్నత స్థానంలో ఉండి అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునే బాధ్యతలకు హెడ్గా ఉండి, ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉండి, సిఎస్ గారు చెప్పినవి వాటిలో వాస్తవాలు లేవు, ఆ స్థానంలో ఉండే ఆయన అబద్ధం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం మొత్తం ఉద్యోగస్తులు పోరాడుతున్నారు, రోడ్డుకి పోరాడే పరిస్థితి మీరు తెచ్చారు. వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పుకోలేకున్నారు. సిఎస్ గారు అయితే డైరెక్ట్గా రాష్ట్ర ఆదాయం 2022 సంవత్సరం ఇప్పటికి 62,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని అబద్ధం చెప్పారు. 62,000 crores ఇప్పటికి వచ్చింది అన్నాడు. కాగ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా నవంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 88,618 కోట్లు వచ్చిందని కాక్ రిపోర్ట్ చెప్తుంది. ఈ కాకి లెక్కలు కాదు, మీ మాదిరిగా కాకి లెక్కలు చెప్పలే కాక్. 88,618 crores, 88,618 కోట్లు నవంబర్ నాటికి ఆదాయం వచ్చిందని చెప్పేసి కాక్ చెప్పింది. మీరేమో 62,000 కోట్లు అని చెప్పి చెప్పారు. ఇది కాక్ రిపోర్ట్. దీంట్లో క్లియర్గా 88,618 కోట్లు అని చెప్పేసి నవంబర్ నాటికి అని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఏదో పేద అరుపులు అరిచేదానికి ప్రయత్నం చేశారు, మీ గవర్నమెంట్ ఏం చెప్తే చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ నాటికి 88,618 కోట్లు మీకు రెవెన్యూ వస్తే 49,500 కోట్లు అప్పు చేశారు, 49,500 crores. ఈ రెండు కలిసి నవంబర్ నాటికి ఎంతైంది తెలుసా? 138,118 కోట్లు. 138,118 కోట్లు. మీరేమన్నా రాష్ట్రాన్ని ఉద్ధరించారా? రాష్ట్రంలో ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? ఏమి లేదు. రోడ్లు లేదు, భవనాలు లేదు, వ్యవసాయం లేదు, ఇరిగేషన్ లేదు, నీటిపారుదల లేదు, అన్నిటినీ మూల కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు కమింగ్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకొక 4 నెలల్లో అప్రాక్సిమేట్గా 44,000 కోట్లు ఆదాయం వస్తుంది. ఇంకొక 4 నెలలు, ఇప్పుడు ఇప్పటికి నవంబర్ నాటికి 88,618 అయితే 4 నెలలు సంవత్సరం పూర్తయ్యేటప్పటికి 44,000 కోట్లు వస్తాయి. మరో 44,000 కోట్లు, 138,118 కోట్లు కాకుండా ప్లస్ మళ్ళీ మీరు ఎంత అప్పు చేస్తారో ఆ దేవుడికే తెలియాల. వీటన్నిటిలో మీరు ఇక్కడ బీదరుపులు అరిసి ఎంప్లాయీస్ న్యాయమైన కోరికలు చేయండి, మేము 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చిన ఆదాయం 14-15లో 65,695 కోట్లు అన్నాడు. 43% ఫిట్మెంట్ ఇచ్చాం. మేము ఫిట్మెంట్ అనౌన్స్ చేయటం కొన్ని నెలలు ఆలస్యమైతే 2014 ఏప్రిల్ నుంచి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫిట్మెంట్ ఇచ్చాం 43%. 14 ఏప్రిల్ నుంచి అంటే మేము సపోజ్ 6-7 మంత్స్ తర్వాత డెసిషన్ తీసుకుంటే ముందు నుంచి ఫిట్మెంట్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాం. ఏప్రిల్ 2014 నుంచి వాళ్ళకి వర్తించేటట్టు చేసాం. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు మీరు ఒక్క తెలంగాణ, ఈరోజు మీరు ఒక విషయాన్ని కంపారిజన్, తెలంగాణలో ఆదాయం 74,940 కోట్లు నవంబర్కి, మన ఆదాయం 88,618 కోట్లు, అదనపు ఆదాయం 13,678 కోట్లు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ 13,678 కోట్లు. తెలంగాణ అప్పు 30,000 కోట్లు, మన అప్పు 50,000 కోట్లు, ఒక 20,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు చేశారు.
ఈ ఆదాయం 13,678 కోట్లు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద డెవలప్మెంట్ చేసి పరిశ్రమలు చేసేసి చేసినాయి అని అనుకుంటున్నారా? కాదు. నిలువన ప్రజల మీద పన్నులేసి నిలువన వేసి ధరలు 35% నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్లస్ పెట్రోల్ డీజిల్ మీద 40% పెరిగిపోయి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చి లీటర్కి కర్ణాటక కంటే పక్క రాష్ట్రాల కంటే 10 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద పెంచి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచి ఆ పెరిగిన వస్తువుల మీద 18% జిఎస్టీ మీరు ఛార్జ్ చేసుకుంటూ ఎక్సైజ్ ఒక్కటి మీ ఎగ్జాంపుల్ చెప్తా మద్యం అండ్ నేను వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం పెడతానని చెప్పి హోప్ క్రియేట్ చేయించేసి ఓట్లు ఎంచుకున్నారు. ఈరోజు ఎక్సైజ్లో తెలుగుదేశం టైంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 7,000 కోట్ల ఆదాయం వస్తే ఈరోజు 24,000 కోట్ల ఆదాయం ఈ సంవత్సరం. దాన్ని మళ్ళీ 30,000 కోట్లకి టార్గెట్ పెట్టారు. 30,000 క్రోర్స్ ఇది అంటే ఈ విధంగా ఆదాయం పెంచుకుంటారా? ప్రజల మీద చెత్త పన్ను దగ్గర నుంచి ఆస్తి పన్ను దగ్గర నుంచి ప్లస్ ఎక్సైజ్ నుంచి మద్యం మీద నుంచి పెట్రోల్ డీజిల్ నిత్యావసరం, అది నిత్యావసరం. ఒక పేదోడు కూడా స్కూటర్లో పెట్రోల్ పోసుకోవాలా? ఆడపిల్లలు పోసుకోవాలా? పెట్రోల్ డీజిల్ మీద పక్క రాష్ట్రాల కంటే 10% పెంచారు. మీకు ఆ పెరిగిన ధర మీద స్టేట్ ట్యాక్స్ వస్తూ ఉంది. అది కాకుండా అడిషనల్గా వేసినారు, ఎలక్ట్రిసిటీ పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచినారు, ఇంకేం పెంచలేదు మీరు అంటున్నా నేను. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటిపోయినాయి నూనెల దగ్గర నుంచి. మీరు ఈ విధంగా పెంచి తెలంగాణ కంటే ఆదాయం తెచ్చి తెలంగాణ కంటే 20,000 కోట్లు ఈ నవంబర్ లోపల ఎక్స్ట్రా అప్పు చేసి చీఫ్ సెక్రటరీ గారు బీదర్ ప్లేస్తే అట నాకు అర్థం కాలే. మీరు ఏం ముద్రిస్తున్నారు ఈ రాష్ట్రంలో? వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎగ్జాంపుల్ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 18,130 కోట్లు కేటాయించారు. ఖర్చు చేసింది ఎంత? 6,929 కోట్లు, అంటే 1/3. నీటిపారుదల శాఖకి బడ్జెట్ కేటాయింపు 11,193 కోట్లు, మీరు ఖర్చు చేసింది 3,659 కోట్లు. రోడ్ల భవనాలకి 3,886 కోట్లు, మీరు ఖర్చు చేసింది 1,274 కోట్లు. వీటిలో జీతభత్యాలకే అంటే రోడ్లు వదిలేసేసి, వ్యవసాయ రంగం వదిలేసేసి, నీటిపారుదల రంగం వదిలేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజల మీద పన్నులు వేసుకొని వసూలు చేసుకుంటారా? చీఫ్ సెక్రటరీ గారు, మీరు ఎగ్జిక్యూటివ్ హెడ్ గుండి, మీరు నిన్న ఒక మాట మాట్లాడినాడు సిఎస్ గారు, నేను సుప్రీంకోర్టుకి హాజరు కావటం, అది కూడా వర్చువల్, ఆయన విజయవాడలో కూర్చొని, దానికి అవమానం అయిపోయింది నాకు, చాలా అవమానంగా భరిస్తున్నాను, బాధేస్తుంది అని మాట్లాడారే. మీ కంట్రోల్లో హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూషన్స్ మీరు, మేమంతా తప్పుడు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ జైలు చుట్టూ వేలాది మంది ఈ రాష్ట్రంలో తిరగాలనా? అప్పుడు ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి బాధ లేదా? ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చారు తమరు, పరిస్థితులు అన్యాయాలు జరుగుతుంటే ఆపాల్సిన బాధ్యత మీది కాదా? తప్పుడు కేసులు పెడతారా? వేల మంది మీద పెడతారా? బాధితుల మీద కేసులు పెడతారా? హత్యలు జరుగుతుంటే ఆస్తుల మీద పడి ఒక పద్ధతిగా జరిగే ఒక సంఘం డైరీ, లేకపోతే ఇంకొక అమర రాజా ఫ్యాక్టరీ, వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో పునాదులు లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఆ డిపార్ట్మెంట్స్కి అల్టిమేట్ హెడ్ ఎవరు? మీరు కాదా? నా మీద 4 కేసులు తప్పుడు కేసులు పెట్టారు. మీరు ఎప్పుడన్నా సమీక్షించారా రాష్ట్రంలో ఇన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు, ప్రజల్ని హింసిస్తున్నారని ఎప్పుడన్నా మీరు ఒక్క సమీక్ష చేశారా? డీజీపీలని ఐజీలని పిలిపించేసేసి సమీక్ష చేశారా? నిన్న మీరు ఒక్కరోజు సుప్రీంకోర్టు బోనెక్కితే అంత బాధపడిపోయినారే. మేమంతా మనుషులం కదా, తెలుగు వాళ్ళు ఇక్కడుండే మనుషులకి ఆత్మగౌరవం లేదా? మీరు ఈరోజు ఒకటి
నిన్న మీరు మాట్లాడింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడింది. ఇవన్నీ చాలా చాలా తప్పు. మీరు మాట్లాడటం బాధ్యత ఆయన పోస్టులో ఉండి మీ ఇద్దరు తప్పుడు లెక్కలు ఇచ్చి వీధరుపులు అరిసి కాకి లెక్కలు చెప్పి చిన్న ఉద్యోగస్తుల్ని ఈ విధంగా మీరు తెలంగాణ వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అడుగుతుండ్రా. తెలంగాణ కంటే ఎక్కువ పన్నులు వేసి ఎక్కువ అక్కడ హైదరాబాద్ సిటీ ఐటీ పెట్టుబడులు మహానగరం కస్మోపాలిటన్ సిటీ అంత ఆదాయం ఉన్న రాజధాని పోయిందని మనం బాధపడుతుంటే ఈరోజు మీరు ఉన్న పరిశ్రమను తరిమేసేసి ఏ పెట్టుబడి రాకుండా చేసి విపరీతమైన పన్నులు వేసి మీరు 88,000 కోట్లు ఆదాయం తీస్తారా? 88,618 కోట్లు నవంబర్కి వచ్చింది. ఎట్లొచ్చింది అని అడుగుతున్నాం. ఆదాయం పెంచాలా? ప్రభుత్వం బాధ్యత మంచి చేసి డెవలప్మెంట్ చేసి పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేసి చేయాలా? మీరు అన్ని గాలికి వదిలేసేసి పరిశ్రమలు మిమ్మల్ని వదిలేసేసి రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతుంటే పరిశ్రమలు మూతే మీరే కక్షి కట్టి మూతలు ఇస్తుంటే తరిమేస్తుంటే ఆదాయం ఎట్ట పెరిగింది? మూడింతలు మందు మీద రేటు పెంచి ఆదాయం పెంచుకుంటారా? పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాలు కంటే 10 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి ఆదాయం పెంచుకుంటారా మీరు? ఇదేనా మీ మీ ఐ మీన్ మీ ఆలోచనలు? మీరు ఎక్కడన్నా ఒక్క పెరిగిన దాని మీద పక్క రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే వాళ్ళు మరింత తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ మీద మీరు తగ్గించే బాధ్యత మీకు లేదా? ఎక్సైజ్ మీద తెలుగుదేశం టైంలో 7,000 కోట్లు ఉంటే మీరు 30,000 కోట్లు టార్గెట్ పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఆదాయం 24,000 కోట్లు మందు తాగిచ్చి చెత్త మందు తాగిచ్చి మీరు ఆదాయం పెంచుకుంటారా? అదే మీరు పెంచుకునే ఆదాయం ఆదాయం ఇబ్బడి ముంబడిగా పెంచి తక్కువ లెక్కలు చెప్తారా? రాంగ్ ఫిగర్స్ ఇస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మించిపోయిందిలే. మీకు ఒకటే మేము విజ్ఞప్తి చేసేది ఒక రాజకీయ పార్టీగా న్యాయమైన డిమాండ్స్ ఏముండయో ప్రెస్టేజ్కి పోకుండా పంతాలకు పోకుండా ఫస్ట్ టైం మొత్తం రాష్ట్రం అంతా ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి కలెక్టరేట్లు ముట్టడి చేస్తుంటే మీరు చూచు కాకమ్మ కరుపులు చెప్తారా? మీరు చీఫ్ సెక్రటరీగా మీ బాధ్యత ఇది. చీఫ్ మినిస్టర్ని ఒప్పించాల్సిన బాధ్యత మీది. ఇది కరెక్ట్ కాదండి. మన ఆదాయం యాక్చువల్ ఫిగర్స్ ఇవి. వాళ్ళకి న్యాయమైన మనం చేయాలా? గత ప్రభుత్వం చేసింది రెవెన్యూ లోటు 65,000 కోట్లు ఉంటే దాంట్లో మళ్ళీ 16,000-17,000 కోట్లు డెఫిషిట్ ఉంటే మేము 43% రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మనం చేయకపోతే తప్పు సార్ అని చెప్పి చెప్పే బాధ్యత మీది కాదా? మంత్రివర్గాన్ని క్యాబినెట్ మీటింగ్ లో మీరు యాక్చువల్ ఫిగర్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పేసి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీది కాదా? నేను మీరు ఏదో సమీర్ శర్మ గారు అంటే పెద్ద మనిషి అనుకున్నా రావత్తు ఆయన నేనేమో అనుకున్నా రావత్తు గారి గురించి ఆయన యావత్తు రాంగ్ ఫిగర్స్ ఇచ్చేసి ఉన్న ఎంప్లాయీస్ మీద టోపీ పెట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడుండే కరోనా టైంలో కోవిడ్ 3rd phase వచ్చిన టైంలో వాళ్ళ రోడ్ల మీద ఎంప్లాయీస్ ఉండటం వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం రోడ్ల మీద ఉండటం కరెక్ట్ కాదు. ఇది కంపేర్ చేసుకోండి తెలంగాణతో కూడా అన్న కంపేర్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. న్యాయమైన డిమాండ్లు వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఉద్యోగులు చేసే ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టండి.